రాజీ పడతాను అని వాణి అంటున్నారు. తన ఇల్లు తనకు ఇస్తే తప్ప కుదిరేది లేదు అని వాణి అంటున్నారు. తన ఇల్లు తప్ప అన్నీ ఇచ్చేస్తాను అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. నిన్న రాత్రి వరకు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి వివాదంలో చర్చలు కొనసాగాయి. వాణి వైపు నుంచి ఆమె సిస్టర్స్ రేఖ రాధా వచ్చారు. దువ్వాడ శ్రీని వైపు నుంచి దువ్వాడ సోదరుడు శ్రీధర్ చర్చలు జరిపారు. వాణి డిమాండ్లపై ఇవాళ చర్చించే అవకాశం కనిపిస్తోంది. దువ్వాడ ఇంటి దగ్గర వాణి ఇంకా నిరసన కొనసాగిస్తూనే ఉంది. దువ్వాడ పెద్ద కుమార్తె, దువ్వాడ వాణి ఇద్దరు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలు వదిలి వెళ్ళిపోవాలి అనే డిమాండ్ కూడా దువ్వాడ వాణి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వేరొక మహిళతో టెక్కలలో అక్కడ తిరుగుతూ ఉంటే మా పరువు పోతుంది అనే అభిప్రాయాన్ని దువ్వాడ వాణి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాజేష్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? ఇద్దరి మధ్య రాజీ కుదిరే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతం అక్కడ రాఘవరావు ఉన్నట్టున్నారు. సార్, రాఘవరావు గారితో కూడా మాట్లాడదాం. ఎస్ సార్, అయితే ఈరోజు అయితే ప్రజెంట్ అయితే ఇంతవరకు అయితే రాత్రి కూడా చర్చలు అయితే జరిగాయి. ఆ గత రాత్రి జరిగినటువంటి చర్చల్లో ఇంతవరకు కూడా ఎటువంటి రాజీ అయితే రాలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఆ ఫాదర్ అయితే రాఘవరావు గారు అయితే ఉన్నారు. రాఘవరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఎంతవరకు వచ్చినా ఏంటి సార్, ఇది ఈ చర్చలు ఎంతవరకు వచ్చింది సార్ కొంచెం చెప్పండి సార్. తెలియదు నాకు, ఏదో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ఆయనతో మాట్లాడేది చెప్పారు, టైం అడిగాడు, అంతకు మించి నాకేం తెలియదు అండి. అంటే 5 డిమాండ్లు ప్రధానంగా మీరు చేసామంటున్నారు, 5 డిమాండ్లు ఏంటండి? మీరు లేదు లోపైకారిని ఇవన్నీ రోడ్డు మీద మేము మాట్లాడుకోవాల్సిన విషయాలు కావు, దయచేసి మాకు ఇప్పుడు పక్కన పెట్టండి ఇవి. ఇప్పటికే మేము ఇబ్బంది అయిపోతున్నాం, ప్లీజ్ వద్దమ్మా. మా పర్సనల్ ఇష్యూస్ మేము ఎలా చెప్తాం, అన్ని మీడియా ముందు చెప్పలేము కదా, ప్లీజ్. అంటే ప్రధానంగా అంటే 5 డిమాండ్లు అంటున్నారు కదా, 5 డిమాండ్లు ఏంటంటే దాని గురించి ఏమైనా చెప్పగలరా? డిమాండ్లు నాకు తెలియండి, తెలియవు నాకు. ఇవన్నీ ఎందుకు బయటకు మేము ఎక్స్పోజ్ చేసుకోవడం? అది మా విత్ఇన్ ద, అంటే ఆ గ్రానైట్ కంపెనీ కావచ్చు, అలాగే పాత ఇల్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటివి లావాదేవీలు ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. వాళ్ళ నుండి రిప్లై రాలేదు, మేము చెప్పాల్సింది చెప్పాం, అంతకు మించి వీఆర్ వెయిటింగ్ వాట్ విల్ హ్యాపన్, అంతేకాని అంతకు మించి నాకేం తెలియదు. రాఘవరావు గారు నమస్తే అండి. ఆయన మాత్రమే ఆన్సర్ చెప్పాలని ఒక్కసారి ఆయనకి ఫోన్ ఇవ్వండి రాజేష్. ఒకసారి దువ్వాడ వాణి ఫాదర్ రాఘవరావుతో మనం మాట్లాడదాం. దువ్వాడ శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు, మొదటి నుంచి కూడా పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఆయన కాపురాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు రాఘవరావు అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. దువ్వాడ వాణి మాధురిని తనకు ఎరగా వేశారు దువ్వాడ వాణి అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పుడు దువ్వాడ వాణి 5 డిమాండ్లను పెట్టారు, అందులో ఇల్లు కూడా ఇచ్చేయాలి అని. దువ్వాడ శ్రీనివాస్, అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఇల్లు ఇవ్వడానికి మాత్రం. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, తెలియదు నేనే. రాఘవరావు గారు వల్ల సబ్జెక్ట్ మీద రాఘవరావు గారు ఏం చేయలేదు, మేము పెట్టలేదు, చుట్టాలు వచ్చారు బంధువులు, వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుని పెట్టారు, నాకు డిమాండ్ల గురించి కూడా తెలియదు. నేను ఫోన్ ఇవ్వండి. అంటే ఇక్కడ వాళ్ళ తాలూకు బంధువులు కూడా ఉన్నారు, ఒకసారి బంధువులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటండి? మేము ఈ వైజాగ్ నుండి వచ్చాం సార్. వైజాగ్ నుండి వచ్చాం కానీ అంటే యాక్చువల్గా ఇక్కడ మాకు ఇంకేం విషయాలు తెలియవు, నో అవుట్కమ్ ఫ్రమ్ ఎనీబడి, జస్ట్ ఇది అంటే మోరల్ సపోర్టింగ్ కోసం వచ్చాం అంతే. పక్కనే వాణి కూడా ఉన్నారు, వాణికి మీరు చెప్పండి అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ వచ్చాం, ఆ మా వారు నేను ఇద్దరు వచ్చాం. అమ్మ ఒకసారి మాట్లాడమ్మ, ఒకసారి మాట్లాడారు, ఒకసారి రోడ్డుపై పట్టడానికి మీ నాన్నగారు యాంకర్ గారు రోహిత్ గారు ఉన్నారు.
వాణి గారు ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి, మీరు ఎరగవేశారా మాధుర్ని? వాణి గారు మీరు శ్రీనివాస్ కి మాధుర్ని ఎరగవేశారా నిజమా? సార్ ప్లీజ్, ఇట్ ఈస్ స్టిల్ ఆన్ ద రోడ్ మై ఇష్యూ, ప్లీజ్ డోంట్ క్రియేట్ మోర్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఎక్కువగా దయచేసి మా సబ్జెక్ట్ ని రోడ్ మీదకి తాకండి ప్లీజ్. సార్ యు హెల్ప్ మీ, మీరు మాకు చాలా సహాయం చేశారు, దయచేసి ప్లీజ్ డోంట్ టేక్ దిస్ సబ్జెక్ట్ ఆన్ టు ద రోడ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద మీడియా. అండ్ See, I don't want to tell any demands outside. ఒక సౌరుద్భావ వాతావరణంలో కాపురాన్ని నిలుపుకునే విధంగా ఇకపైన రోడ్డుపై లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? I don't want to tell my personal life to everyone. Whatever it is, it should be secret. Please. అంటే శ్రీనివాస్ అంటున్నారు ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తాను అంటున్నారు. వాణి గారు శ్రీనివాస్ అంటున్నారు ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తాను అంటున్నారు. వాణి గారు శ్రీనివాస్ ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానంటున్నారు. వాణి గారు శ్రీనివాస్ ఇల్లు తప్ప అన్ని ఇచ్చేస్తానంటున్నారు. వాణి గారు అసలు తప్పెవరిది? శ్రీనివాస్ ఇల్లు తప్ప అన్ని ఇస్తానంటున్నారు అంటే ఆయన టెక్కల్లో ఉండకుండా చేద్దాం అంటున్నారు అని అంటున్నారు నిజమండి? శ్రీనివాస్ ని టెక్కల్లో ఉండకుండా చేద్దామని మీరు అనుకుంటున్నారు అంటున్నారు నిజమా? చాలా ఆరోపణలు చేశారు శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ చాలా ఆరోపణలు చేశారు. ఆ ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి వాణి గారు, వాణి గారు ఒక్కదానికి క్లారిటీ ఇవ్వండి వాణి గారు. ఒక్క క్వశ్చన్, చాలా సార్లు చెప్పాను సార్ ప్లీజ్ మా సబ్జెక్ట్ నాకు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వండి వాణి గారు ప్లీజ్. దయచేసి మీరు మాత్రమే బ్రదర్ లాగా నేను అంటున్నాను, ఒక బ్రదర్, ఒక బ్రదర్ కి నేను చెప్పినట్టు చెప్పినాను, మీరు నాకు ఒక సిస్టర్ లాగా ఆలోచించండి నా ఇష్యూస్. వాణి గారు ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి వాణి గారు బయట నేను అడిగే ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి ప్లీజ్ సార్. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఐ టెల్లింగ్ టు బై యువర్ మీడియా టు ఆల్ మీడియా ఐ యామ్ రిక్వెస్టింగ్ ఒకసారి రాఘవరావు గారు అక్కడ ఉంటే హైందవి ఉన్నారు వెనక, హైందవి హైందవి ఇబ్బందిగా ఉంటది ప్లీజ్. హైందవి గారు ప్లీజ్ అండి, ఇదంతా మీడియాలో పడుతుంది కదా, ఇది అవసరమా? కాదు డిమాండ్ ఏంటి నేను అంటుంది ప్లీజ్ ప్లీజ్, ఇవన్నీ బయటకు వస్తాయండి ప్లీజ్ ప్లీజ్. అంటే ఈ రోజు చర్చలు సఫలం అవుతాయని అనుకుంటున్నారా? చర్చలు సఫలం కాకపోవడానికి కారణం ఏంటి? ఈవినింగ్ కల్లా ఈ హంగామా అంతా కనిపిస్తుంది అవసరమా ప్లీజ్ అంటే ఈ రోజు దయచేసి చర్చలు ఈ రోజు సఫలం అవుతాయని అడుగుతున్నారు, దానికి ఒకసారి సమాధానం చెప్పండి. ఏ చర్చలు లేవు, ఏటీ లేవు, అన్ని చెప్పాం, ఏమీ లేవు. శ్రీనివాస్ ని టెక్కల వదిలి వెళ్ళిపోమని అడుగుతున్నారా మీరు? అక్కడ పడండి, నన్ను ఎందుకు ఇక్కడ బయట ఉన్నాను, అక్కడ వెళ్ళి అడగండి, మా చేతుల్లో ఎట్లేదు అడగండి. దువ్వాడ శ్రీనివాస్ తల్లి అంటూ ఉన్నారు. సో రామ్దాస్ అదే ఎవరిని వదిలే? రాఘవరావు ఉన్నారా అక్కడ? రాజేష్ రాఘవరావు గారు పక్కనే ఉన్నారండి, ఆయన కూడా మాట్లాడే వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయవలసిన